గోదావరిలో మిగుల జలాల లభ్యత కోసం అధ్యయనం అంశాన్ని సిడబ్ల్యూసీకి నివేదించాలని గోదావరి యాజమాన్య బోర్డు నిర్ణయించింది. హైదరాబాద్ జలసౌధలో బోర్డు చైర్మన్ ఎంకే సిన్హా అధ్యక్షతన నిర్వహించిన గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మొదటి ప్రాధాన్యంలో 5 అంతర్రాష్ట్ర సరిహద్దు పాయింట్ల వద్ద టెలిమెట్రీ ఏర్పాటుకు తీర్మానించారు. ఈ సమావేశానికి హాజరైన తెలంగాణ నీటిపారుదల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధర్ సమావేశంలో మొడికుంట వాగు గూడెం ఎత్తిపోతల డిపిఆర్ల పై చర్చించినట్లు తెలిపారు. డిపిఆర్పై ఏపీ కొన్ని సాధారణ అభ్యంతరాలు లేవనెత్తిందన్న రజత్ కుమార్ త్వరలోనే అనుమతులు వస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు. పోలవరం బ్యాక్ వాటర్ అంశాన్ని సైతం సమావేశంలో ప్రస్తావించామన్న ఆయన, ఈ అంశాన్ని పోలవరం ప్రాజెక్టు అథారిటీలో చర్చించాలని జీఆర్ఎంబీ సూచించినట్లు వెల్లడించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి ఎన్జీటీ తీర్పుపై స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని నిర్ణయించినట్లు రజత్ కుమార్ తెలిపారు. పూర్తి స్థాయిలో కసరత్తు చేసి వారం రోజుల్లో పిటిషన్ వేస్తామని పేర్కొన్నారు. బట్ ఓన్లీ థింగ్ ఇస్ దట్ ఈ స్టడీ అయితే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. డైరెక్టర్ సిడబ్ల్యూసీ గారు ఇచ్చారు, క్లారిఫికేషన్ ఇచ్చారు దట్ వెబ్కో స్టడీ చాలా క్లియర్ గా ఉంది, చాలా చక్కగా చేశారు. దానికి బేసిస్ తీసుకొని మనం 2021 వరకు ప్రొజెక్షన్స్ తీసుకున్నాము. ఇఫ్ సో బోర్డులో ఏం నిర్ణయం అయింది దట్ వీ విల్ నౌ రెఫర్ టు సిడబ్ల్యూసీ టు టేక్ అప్ ది ప్రొఫెషనల్ స్టడీ. ఒక నేషనల్ అథారిటీ కింద అయితే బెటర్ ఉంటుంది. ఈ జీఆర్ఎంబీ అయితే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద ఫార్మ్ అయిన ఒక బాడీ ఉంది. ఇది ఆంధ్ర తెలంగాణ డిస్ప్యూట్ సెటిల్ చేయగల సాధ్యం ఉంది, వీళ్ళకి పర్వ్యూలో ఉంది. బట్ వెన్ అదర్ రైపేరియన్ స్టేట్స్ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా వీళ్ళు వస్తారు.